Hello, hi friends. Sree's LA channel ki swagatam. Ee roju man channel lo chebureki ane different snack varieties chupichipothunanu. Chala 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 yummy ga untundi. So definitely meeru kuda try cheyandi. Alage ee video meeku nachinatayite like cheyandi, mee friends ki share cheyandi. First time choose viewers aithe subscribe cheyatam marchipokandi. Mee likes annadi naaku chaala valuable, so meeru naa video watch chesina avata oka like and oka subscribe chese I'll be happy. Thank you for watching my video. Cheburuki cheyataniki kavalsina items anni ikkada list out chesanu, dan prakaram anni ready ga pettukondi. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ మైదా వేసుకుందాం. అలాగే salt కూడా వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మైదా పిండిని కలుపుకుందాం. ఆయిల్ పిండిలు కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మైదా పిండిని పూరీల పిండికి కలిపినట్టుగా గట్టిగా కలుపుకుందాం. పిండి బాగా కలిపిన తర్వాత wrapping sheet to cover chesi oka half an hour paatu pakkan pettukundam. Ee lopu curry preparation loki velipadam. Stove meeda oka pan pettukoni dantlo 2 spoons oil veskundam. Alage jeelakarra aavalu kuda veskundam. Tarvata ullipai veskundam, pasupu veskundam. Ullipai transparent ga ayyenta varaku fry cheskundam. Half spoon allam vellulli paste kuda vesi ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చదనం పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక్కొక్క వెజిటబుల్స్ ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ క్యాబేజ్ వేసుకుందాం, తర్వాత కాలీఫ్లవర్ వేసుకుందాం, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్ని కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం salt వేసుకుని మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. అలాగే పన్నీర్ పీసెస్ కూడా వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుందాం. అలాగే టమాటా సాస్ కూడా వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మైదా పిండి మీద వేసుకున్న ర్యాప్ ని తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని చిన్న చిన్న పూరీ లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకుందాం. పూరీని రోల్ చేయడానికి మనం పిండి వేసుకుంటాం కదా, అది గోధుమ పిండి కాకుండా బియ్యం పిండి అయితే కనుక మనం పూరీ చేసుకునేప్పటికి దాని మీద వేసిన పిండి రాలిపోయి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పూరీని రౌండ్ షేప్ లో కట్ చేసి పెట్టుకుందాం. ఈ కట్ చేసిన పూరీ మీద ఒక సైడ్ లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, అది పెట్టుకొని దాని మీద చీజ్ ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఎడ్జెస్ ని క్లోజ్ చేద్దాం. ఇన్ కేస్ మీకు క్లోజ్ అవ్వట్లేదు, ఓపెన్ అవుతుంది అనిపించినప్పుడు మైదా పిండిలో వాటర్ కలిపి ఆ పేస్ట్ ని అప్లై చేసి కూడా క్లోజ్ చేయొచ్చు. తర్వాత ఫోర్క్ తోటి ప్రెస్ చేస్తే మీకు చూడ చక్కని డిజైన్ కూడా వస్తుంది. ఫోర్క్ తో ప్రెస్ చేసినప్పుడు ఫోర్క్ దానికి అంటుకుపోతుంది అనిపిస్తే కొంచెం బియ్య పిండిని స్ప్రింకిల్ చేసి ఫోర్క్ తో ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెబురుకి పీసెస్ ఉన్నాయి కదా, వాటిని రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాం. పూరీ చేసినప్పుడు బియ్య పిండి వేయటం మూలంగా ఆయిల్ చూడండి నీట్గా ఉంది, లేదంటే గోధుమ పిండి అంతా కిందకి వెళ్ళి అదంతా బర్న్ అయ్యి కిందంతా ఆయిల్ అంతా కూడా డార్క్ అయిపోతుంది. ఈసారి పూరీ చేసినప్పుడు ఈ టిప్ ట్రై చేసి చూడండి. వావ్, చూసారా చెబురికి ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో, ఆ చీజ్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ చెబురికిని సాస్తో తిని ఎంజాయ్ చేద్దాం. Thank you for watching my video.